ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు 13వ తారీఖు ఏప్రిల్ నెల 2024న దేవుని జీవవాక్కు హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని ననుసరించి నడుచుకుందురు. గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గములు చక్కనివి అని లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటారు, అయితే అనీతిమంతులు తిరుగుబాటు చేయువారు వారి యొక్క మార్గాల్లో త్రొట్టిల్లుదురు అని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనలు 19వ కీర్తన 7-10 వచనముల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారెల కంటెను మధురమైనవి. దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి మార్గము అది చక్కని మార్గము. ఆ మార్గమునందు మనం నడిచినప్పుడు మనము దేవుని చేరుకోగలుగుతాము. మనము మన యొక్క దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించగలుగుతాము. కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, ఏంటి అంటే జీవమునకు ప్రవేశించేటువంటి మార్గము ఇరుకు మార్గము అని. ఇరుకు మార్గము గురించి, విశాల మార్గము గురించి మనం కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాము. అయితే విశాల మార్గమందు ఎవరు నడుస్తారు అంటే, దేవుని వాక్యానికి విరోధముగా ప్రవర్తించేవారు అందులో ప్రవేశిస్తారు. ఆ విశాల మార్గము యొక్క అంతము ఏంటి అంటే నిత్య నరకాగ్ని. అయితే ఇరుకు మార్గము అని ఉంది. ఆ ఇరుకు మార్గమునందు మనము నడిచినప్పుడు ఆ తర్వాత విశాలమైనటువంటి నిత్య పరలోకానికి, మనము నిత్య మహిమలోనికి మనము ప్రవేశిస్తాము. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఇరుకు మార్గములో మనం నడుస్తున్నప్పుడు మనకి సంబంధించినటువంటివి ఏవైతే మన వెంట తీసుకుని వస్తూ ఉన్నామో అవి లోక సంబంధమైనవి. వాటన్నిటినీ విడిచిపెట్టవలసి ఉన్నది. వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి ఆ ఇరుకు మార్గమున మనం మాత్రమే మనం వెళ్ళగలిగే ఆ మార్గమున దేవుని యొక్క సహాయముతో మనము నడిచినప్పుడు మనము దేవుని యొక్క మహిమలో ప్రవేశించగలుగుతాం. అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు సిద్ధపరిచిన మార్గము అది చక్కని మార్గము, అది మనల్ని ఒక ఉన్నతమైన శిఖరానికి మనల్ని తీసుకుని వెళ్తుంది. ఆ చక్కని మార్గమును మనము అనుసరించి నడిచినప్పుడు మన యొక్క భక్తి జీవితంలో కానీ, లేకపోతే మన యొక్క అనుదిన జీవితంలో మనము ఉన్నతముగా దీవించబడతాము. ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనము చేయగలుగుతాము. దేవుడు ఏర్పరచినటువంటి ఆ చక్కని మార్గమున మనం నడుస్తామండి. దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను అనుసరించి మనము నడిచినప్పుడు ఒక గొప్ప స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. అయితే అనీతిమంతులు, దేవుని యొక్క వాక్యానికి విరోధముగా నడుచువారు, తిరుగుబాటు చేయువారు వారి యొక్క మార్గాలలో కూలిపోతారు అని దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి
నడుచువారంగా మనము ఉందుముగాక. తిరుగుబాటు చేసేటువంటి స్వభావము అది సాతాను నుండి కలిగినది. అది మనలో ఏలుబడి చేయకుండా దేవుని కృప మనకు సహాయము చేయనుగాక. దేవుడు ఈ యొక్క మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. నా యొక్క చక్కని మార్గములో నీవు నాతో కలిసి నడువు, నా చేయి పట్టుకుని నడువు. నీ జీవితంలో ఎదురవుతున్న ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా, నేను దాన్ని దాటించగలను, దాని నుంచి నిన్ను విడిపించి నిత్య మహిమలోకి నిన్ను నేను నడిపిస్తాను. నేను సిద్ధపరిచినటువంటి ఈ చక్కని మార్గమున నాతో కలిసి చేయి పట్టుకుని నా వెంబడి రా అని దేవుడు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట ఆలకించి మనము ఆయన యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు మనము ఎన్నడూ కూడా త్రొట్టిల్లము, ఎన్నడూ కూడా మనము పడిపోము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనలను నిత్యము ఆ విధముగా చక్కని మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఐ మీన్ దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఐ మీన్ ప్రైజ్ లార్డ్.